బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభకు ఖమ్మం జిల్లాను ఎంచుకోవడం హాస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో సభ పెట్టాలని భావించారని, కానీ అక్కడ స్పందన లేక ఖమ్మంను ఎంచుకున్నారని సెటైర్లు వేశారు. ఖమ్మం రైతులకు బేడీలు వేసి స్టేషన్కు తరలించిన కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఖమ్మంకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు రైతులను అరెస్ట్ చేశారని, ముందు కేసీఆర్ ఖమ్మం రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఖమ్మంలో అడుగు పెట్టాలంటున్న ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. ఉన్నటువంటి రాజకీయ సిచ్యువేషన్స్ తో పాటుగా ఈ నెల 18న జరగబోతున్నటువంటి ఖమ్మం బహిరంగ సభకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉప ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఆతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభాకర్ గారు, ఇప్పుడు ఈ నెల 18న సీఎం కేసీఆర్ ఒక బహిరంగ సభ పెడుతున్నాడు, బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ అంటూ కూడా అనౌన్స్ చేస్తున్నాడు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? బీఆర్ఎస్ చాలా గొప్పగా మేము ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నాం, జాతీయ పార్టీగా అవతారం ఎత్తినాం, పలు రాష్ట్రాల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని చెప్పుకుని చివరికి ఎట్టికేలకు ఖమ్మంలోనే మేము బహిరంగ సభ పెడతాము అన్న అనటంతోనే అర్థమైపోయింది. ఈయనకి ఎక్కడ కూడా ఆదరణ లేదని, ఎక్కడ కూడా మద్దతు లేదనేది తెలిసిపోయింది. ఇకపోతే ఈయన ఆహ్వానించినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు వివరాలు చూస్తే కేవలం కుటుంబ పార్టీలకు అధినేతలకు ఉన్నటువంటి వ్యక్తులనే పిలిచారు, మాజీలైనటువంటి ఒక ముఖ్యమంత్రులనే ఆహ్వానించాడు. ఇక లిక్కర్ కుంభకోణంలో సహచరులుగా కూరుకుపోయినటువంటి వ్యక్తుల్ని ఆహ్వానించాడు కాబట్టి దాంట్లో కూడా గొప్పతనం లేదని చెప్పని భావిస్తున్నాం. ఇకపోతే ఖమ్మంలో ఉన్నటువంటి రైతాంగానికి ఈయన మొదలు క్షమార్పణ చెప్పాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఈయన క్షమార్పణ చెప్పాలి. ఖమ్మంలో ఈయన బహిరంగ సభలో రైతుల గురించి మాట్లాడతాడని చెప్పని కూడా చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవంగా చూసినట్టయితే ఖమ్మంలో నడిబొడ్డున మిఠ మధ్యాహ్నం రైతులని బేడీలేసి ఊరేగింపు చేయించినటువంటి ఒక చరిత్ర ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఆనాడు దక్కింది. పైగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క పాస్ పుస్తకం ఇంకా బ్యాంకులలోనే తనఖా ఉంటూ ఉంటే ఈయన కొత్తగా రైతాంగం గురించి మాట్లాడేదే ఉంది, కొత్తగా బీఆర్ఎస్ పెట్టి ఈయన ఉద్ధరించేదే ఉంది. బీఆర్ఎస్ పెట్టిందే ఈ హరీష్ రావుని ఢిల్లీకి పంపడానికి అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉంది. మరి ఒకవైపున ఖమ్మంని ఎంచుకునేసరికి టీఆర్ఎస్లో లుకలుకలు మొదలైనవి, అనేక మంది వీడటానికి కూడా ముందుకొస్తున్న తరుణంలో కమ్యూనిస్టుల యొక్క అండతో, కమ్యూనిస్టుల యొక్క మద్దతుతో, కమ్యూనిస్టుల యొక్క బల సమీకరణ ద్వారా గట్టెక్కుదామని చూస్తున్నాడని చెప్పని అనిపించింది. ఖమ్మం అంటే ఖమ్మంకి సంబంధించి, ఖమ్మం జిల్లాకి సంబంధించి టీఆర్ఎస్కి ఒక బీఆర్ఎస్కి ఒక గట్టి క్యాడర్ లేదు. అక్కడ ఆల్మోస్ట్ గెలిచిన వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలు గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ కండవ కప్పుకున్నారు. సో అట్లాంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఎంచుకొని బహిరంగ సభ పెట్టడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? దాంతోపాటు ఇప్పుడు సిపిఎం సిపిఐ నాయకులను మద్దతు తీసుకోవడం, ఆ ప్రాంతంలో ఎక్కువ శాతం వాళ్ళపైనే బలోపేతం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ మద్దతు తీసుకుని అక్కడ బహిరంగ సభ పెడుతున్నాడు కదా. బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి బలం లేదు కాబట్టి ఫిరాయింపులు, బీఆర్ఎస్కి స్వతహాగా ఖమ్మంలో బలం లేదు కాబట్టి కమ్యూనిస్టుల యొక్క అండతో జన సమీకరణ, ఇక వీళ్ళు ఇంతకంటే ఎక్కువ ఉద్ధరించేది ఇక ఇతర రాష్ట్రాల్లో లేదు కాబట్టి ఎటుకేలకు ఆ ఖమ్మంలోనే కథ సుఖాంతం చేసుకుందామని చెప్పని అనుకున్నారు. అంటే బీఆర్ఎస్ విస్తరించడానికే ఖమ్మం తొలిమెట్టు అని చెప్తున్నాడు. దాంతో పాటుగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పథకాలను అందించామో ఈ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా చెప్పబోతున్నామని చెప్తున్నాడు. తెలంగాణలో కనీసం బీఆర్ఎస్ ని కాపాడుకోవటం కొరకు ఖమ్మంలో ఈ కథ మొదలుపెట్టిందని చెప్పని అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు నేతలు బీజేపీలో చేరబోతున్నారు, ఇంకా చాలా మంది లైన్లు కట్టారు, చాలా మంది కూడా చేరుతారు. దాంతో పాటుగా ఇప్పుడు మనం చూసుకుంటే సీఎస్ సోమేష్ కుమార్ కి సంబంధించిన ఇష్యూని ఈ రోజు మనం రేజ్ చేసుకోవచ్చు. సో 2017 నుంచి చదువుతున్నాడు బైఫర్కేషన్ సమయంలో, సో అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కోసము సీఎస్ ని ఉండొచ్చారు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆయనకు 3 నెలల గడువు ఉంది, దాంతోపాటు 1 ఇయర్ పీరియడ్ ఆఫ్ వర్కింగ్ పీరియడ్ ఉంది. సో ఎట్లా ఉంటుంది? విభజన సమయంలోనే సోమేష్ కుమార్ ని ఆంధ్ర క్యాడర్ గా గుర్తించారు, కేటాయించారు, దాన్ని కాలదాన్ని ఒక క్యాటు యొక్క మెమో వచ్చిందని చెప్పని ఆయనను తెలంగాణ చీఫ్ సెక్రటరీ చేసి ఇక్కడ కొనసాగింపు చేశాడు. ఎటికేలకు హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఆయన ముమ్మాటికి ఏపీ క్యాడరే అని చెప్పని చెప్పింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కళ్ళు తెరవాలి. ఇప్పుడు రాజ్యాంగ సంస్థలు, న్యాయస్థానాలు, లేకపోతే మరి ఉన్నత స్థాయి తీర్పులని గౌరవించటం, మరి ఆ ప్రకారంగా నడుచుకోవటం అనేది పద్ధతిగా ఉంటే మంచిదని చెప్పని తెలియజేస్తున్నాను. మరి అనేక మంది రిటైర్డ్ ఉన్నతాధికారులకు కూడా ఈయన ఇట్లనే సలహాదారులుగా పెట్టుకొని పబ్బం గడుపుకుందామని చూస్తున్నాడు, ఈయన చేసిన తప్పులన్నీ కూడా సరిపెట్టుకుందామని చెప్పని చూస్తూ ఉన్నాడు. ఇది అందరికి కూడా అర్థమైపోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే ఎరగేజ్కి సంబంధించి సిబిఐకి కేసు అప్పగించడం పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి దానికి సంబంధించిన విచారణ కూడా ఈరోజు జరుగుతుంది. మళ్ళీ సిబిఐకి ఇచ్చినటువంటి ఈ ఏదైతే ఎమ్మెల్యే కేసుకి సంబంధించి మళ్ళీ సీట్కి అప్పచెప్పాలంటూ కూడా కోర్టులో వాదిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సిట్టు
నీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటుంది. న్యాయస్థానంలో చాలా స్పష్టంగా సిట్టు వేయటాన్ని తప్పుపట్టింది. అసలు డబ్బు ప్రమేయం లేనప్పుడు ఏసీబీనే దాన్ని నిరాకరించింది. ఇదంతా కట్టు కథ అని, అల్లిన కథ అని చెప్పని, స్క్రీన్ ప్లే, కథ, డైరెక్షన్ మొత్తం సూత్రధారి, పాత్రధారి ప్రగతి భవన్, కేసీఆర్ అని చెప్పని ఒకవైపున చాలా స్పష్టంగా ధృవపడుతుంటే, బలపడుతుంటే, ఆ దిశగా అన్ని రకాల వాదనలు సమకూరుతూ ఉంటే, మరి కొత్తగా ఈ యొక్క వ్యవహారాన్ని విస్తరించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొత్త వినతి పత్రాలు ఇవ్వటం ఏంటంటే, అది ఎంతమాత్రం కూడా కేసీఆర్ని కాపాడటం కొరకే అది ఉపయోగపడుతుంది. సో ఎల్లుండి 19న మోదీ రాబోతున్నాడు తెలంగాణకి. సో ఎట్లా ఉంది, టూ రేట్లో ఉంటుంది, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, మోదీ ప్లానింగ్ ఏంటి? అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారు. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి ఒక పెద్ద భారీ కానుకని వారు అందించబోతున్నారు. కాబట్టి ఆ యొక్క మరి సభ, ఆ యొక్క ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలకటానికి సంసిద్ధులుగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. సో మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కేవలము ఇటు బీఆర్ఎస్కు సరైనటువంటి క్యాడర్ లేకనే ఈరోజు సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలకు మద్దతు కోరుకుంటూ ఆ మద్దతుని తీసుకుంటూ ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఇక సీట్ అనేది వారు ఏర్పాటు చేసినటువంటి బృందం కనుక వారి మాట వింటుంది కనుక సిబిఐ చేతులుగా ఉన్నటువంటి కేసును వారి వైపు మళ్లించేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వైఖరి చేస్తుందంటూ కూడా ఎన్విఎస్ ప్రభాకర్ మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ఈ నెల 19న జరగబోతున్నటువంటి మోదీ సభకు సంబంధించి, మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. తెలంగాణ ప్రజానీకానికి ఒక గొప్ప బహుమతిని మోదీ ఇవ్వబోతున్నట్టు కూడా ఎన్విఎస్ ప్రభాకర్ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రణయ, అమ్మా న్యూస్, హైదరాబాద్, బీజేపీ.